విజయవాడ నగరంలో గణేష్ ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి. ఇందులో తెలుగుదేశం వైసీపీ శ్రేణి కోటా పోటీగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. నిన్న పడమటలో మాజీ కార్పొరేటర్ జంపట్ గాంధీపై దాడి జరగడంతో తెలుగుదేశం ఎలర్ట్ అయ్యారు. గణేష్ ఉత్సవాలను అక్కడ నిషేధాజ్ఞ చేస్తూ 144 సెక్షన్ పరిధి విధించడం జరిగింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ కమిషనర్ కాంతీరామ్ టాటా మరియు డీసీపీ విశాల్ పూర్ణి పర్యవేక్షణలో పకడ్బందీ ఏర్పాటు చేస్తున్నారు. ఉత్సవాలు ఇంకా వారం రోజులు నిమజ్జన కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి అని అందులో దృష్టిలో పెట్టుకుని ఉత్సవాల కాడ పోలీసు పకడ్బందీ ఏర్పాటు చేశారు. గాంధీ దాడి చేయడంతో తెలుగు శ్రేణులు కూడా వైసీపీ వర్గాలపై దాడులు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అందుకుంది. అందులో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలుగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గణేష్ మందిరం దగ్గర పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.